ఎవరైతే యేసు లోనికి వస్తున్నారో వారిలో ఏముందంటే యేసు ఉన్నాడు. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త కనుక చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మీలో నిలిచి ఉన్నాను అనే పదం చూస్తూ ఉన్నాం. మొదటి యోహాను రాసిన పత్రికలు కనుక చూసినట్లయితే, మొదటి యోహాను రాసిన పత్రిక 5:15 మొదటి యోహాను రాసిన పత్రిక 4:15 యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. యేసు దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో ఎవరున్నారంటే, ఎవరున్నారంట, యేసే సాక్షాత్తు యేసుక్రీస్తు హృదయంలో నివాసము చేస్తున్నాడు. అది అన్నాడు అక్కడ. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకునో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. ఎక్కడున్నాం అంటే మనం అందరం దేవుని యందు ఉన్నాం. మనమేమో దేవుని యందు ఉన్నాము, దేవుడేమో మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. కానీ మనకు చూస్తున్నప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఎంత మాత్రం ఉండవు. నాలో దేవుడు నిలిచి ఉండటం ఏంటి? నా ముందు నా స్నేహితులు నిలిచి ఉండలేకపోతున్నారు, నా ఇంట్లో ఉన్న వారే నన్ను వెలివేస్తున్నారు, నా పక్కన ఎవరు నన్ను పట్టించుకున్న వారు ఒక్కడొక లోకంలో ఎవరు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు అని మనం సందేహిస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏమన్నాడంటే, యేసుని దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 1:15 చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే యందు ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను అని పదం చూస్తా ఉన్నా. ఈ వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసము చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న వారు, లోకంలో ఉన్నప్పుడు మనం సామాన్యమైన వ్యక్తులం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము క్రీస్తులో ఉన్న వారం. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు అపవాది సముందులం, యేసుని రక్షకుడు అంగీకరించిన తర్వాత క్రీస్తు వారము, క్రీస్తు యొక్క రాజ్యం కొరకు వారసులము, క్రీస్తు యొక్క కుమారులము, జతపని వారము, లేకపోతే స్నేహితులము అనే పదమును లేఖనం నుంచి అనేక మాట్లాడుస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు, నేను క్రీస్తుతో ఏ సంబంధం అయితే కలిగి ఉన్నానో నేను అట్టి సంబంధము కలిగి ఉన్నారని, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అని యోహాను రాసిన సువార్త 10:18 యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. తండ్రికి నాకు ఏ సంబంధం అయితే ఉందో అదే సంబంధం నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా ఏకత్వం కలిగి ఉండాలని వారి నిమిత్తము నేను ప్రార్థన చేయుచున్నాను. రక్షించబడిన మనము పరలోకమునకు వారసులం. ఆమేన్. రక్షించబడిన మనమందరం దేవునిలో ఉన్న వారము. హల్లెలూయా. రక్షించబడిన మనమందరం దేవుని యందు ఉన్నవారము. రక్షించబడిన మన అందరిలో దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడే మన సృష్టిని చేసిన దేవుడు మనలో నిలిచి ఉండటం అది ఊహకు అందని పరిణామం. సృష్టిని చేసిన దేవుని చేత మనం ప్రేమించబడటం అది వర్ణింపలేని ఆలోచన చేయదగిన పరిణామం. ప్రభు అంటున్నాడు ఏమిటంటే, యేసుని దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎంతవరకు నిలిచి ఉంటాడు ప్రభువా? ప్రభు అంటున్నాడు, శాశ్వత కాలం వరకు నీలో నేను నిలిచి ఉంటా. ప్రభు, ఒకవేళ కనుక నేను లోకంలో తిరిగిపోయి పాపం చేస్తే నిలిచి ఉంటావా, వెళ్ళిపోతావా అంటే ప్రభు అంటాడు, నేను నీ లోపల నిలిచి ఉంటున్నాను నువ్వు చేస్తున్న పనులు బట్టి కాదు, నేను నీ లోపల నిలిచి ఉంటున్నాను నేను నిన్ను ఎన్నుకున్న దాన్ని బట్టి. హల్లెలూయా. నేను నీ లోపల నిలిచి ఉంటున్నాను నీ క్రియలను బట్టి కాదు, నీ లోపల నిలిచి ఉంటున్నాను జగతికి పునాది వేయబడక మునిపే కృప చేత నిన్ను రక్షించాను కాబట్టి. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు మనతో ఉన్నాడు మనం చేస్తున్న పనులు బట్టి కాదంట,
క్రీస్తు మనలో ఉన్నాడు, ఆయనకు మనమంటే ఇష్టం కాబట్టి. ఎంత ఆశ్చర్యకర మాట ఇది. అందుకే ఎఫెసీయుల పత్రికలో అన్నాడు, రక్షణను బట్టి కలిగింది ఎంత మాత్రము కాదు, ఇది దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. అనగా అర్థం ఏమిటంటే, మీరు మంచి వ్యక్తులను ఉన్నప్పుడు నేను చూచి మిమ్మల్ని ఎంత మాత్రం ఎన్నుకోలే, మీరు లోకంలో ఉన్న వారి కంటే మంచి పనులు చేస్తున్నారని, లోకంలో ఉన్న వారి కంటే మంచివారని, లోకస్తులు మీ చుట్టూ ఉన్న వారి కంటే గొప్పవారని నేను ఎంత మాత్రమో సెలెక్ట్ చేసుకోలేదు, లేకపోతే ఎన్నుకోలేదు. నా ఎన్నిక ఎలా ఉంటుందంటే, అది జగత్తుకి పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. ఆమె ఎలాంట ప్రేమ చేత. ఎందుకు ప్రేమ వచ్చింది? మనం మంచి కార్యం చేస్తున్నామనే కాదు కాదు అని అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను గనుక నేను అతన్ని తప్పించేదను అని పదం చూస్తాం. నేను ప్రేమిస్తున్నాను కాబట్టే మీరు నన్ను సేవిస్తూ ఉన్నారు. మొదట నేను ప్రేమించినాను కాబట్టే మీరు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. కూర్చున్న మనం, వాక్యముంటున్న మనం, ప్రభువుని ఆరాధిస్తున్న జనాంగం ఎవరైనా సరే, మనం మొదట ప్రేమించలేదంట ఆయనే ముందర మన కోసము శాపమై మన నీతిని జరిగించటానికి అని మనలను జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరచుకునేది. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. ఎట్లా అంటే మనం రక్షించబడింది? ప్రేమ చేత. ఎలాంటి ప్రేమ చేత రక్షించబడ్డాం. రెండవది, ఇప్పుడు ప్రేమ చేత రక్షించబడిన మనము ప్రభువును అంగీకరించాం. ఇప్పుడు ప్రభువును అంగీకరించిన తర్వాత మనము ఆయన ఎందున్నామంట, ఆయన మనలో ఉన్నాడు. హల్లెలూయ. ఇప్పుడు మనలో ఆయన ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను జీవమునిచ్చువాడను, నేను జీవ కలిగిన దేవుడను. నేను ఓడలో ఉన్నాను, ఓడలో తుఫాను వచ్చింది, నేను చెయ్యి చాపగా గాలిని గద్దించగా ఓడ తుఫాను నుంచి నిమ్మలం చేయబడింది, ఓడ తుఫాను నుంచి కాపాడబడింది. హల్లెలూయ. ఎందుకంటే యేసు ఎక్కడ ఉన్నాడు? ఓడలో ఉన్నాడు. ఎర్ర సముద్రంలో పాయలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, మోషే నువ్వు కర్ర ఎత్తి నీళ్లను కొట్టు అన్నాడు. ఎర్ర సముద్రము పాయలు చేయబడింది. దేవుడు ఎక్కడ అంటే, మోషే చేతి కర్రని ఒక మహిమగా మార్చాడు. హల్లెలూయ. బైబిల్ చెప్తున్న మాట, కుంటివాడు యేసు ఎందుకు వచ్చాడంట, వాడు బాగుపరచ వాడు ఆయన ఏముంది, జీవం ఉంది. హల్లెలూయ. రక్తస్రావమైన స్త్రీ యేసు ఎందుకు వచ్చింది, బాగుపరచబడింది, ఆయన ఏముందంట, జీవం ఉంది. ఆయన అన్నాడు, నేను జీవమునిచ్చు వాడను. ఎండిన ఎముకల్లో లోయలోనికి వెళ్ళాడు. అవన్నీ చూస్తే లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ప్రభు ఆ లోయను చూసి మాట్లాడాడు, ఎండిన ఎముకలు జీవము పోసుకొనును గాక. హల్లెలూయ. ఏమొచ్చినాయంట, ఎండిపోయిన ఎముకలు జీవం పోసుకొని లేచినాయి, ఆయనలో జీవం ఉండెను అని పదం చూస్తూ ఉన్నాం. ఆ జీవమే మనుషులను వెలిగించుచుండెను అనే పదమును లేఖనం నుంచి మనము చదువుతూ వస్తూ ఉన్నాం. ఇది వాక్యం కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మొదటి యోహాన పత్రికలో చూసాం మనం, యేసుని దేవుడు నమ్మినవాడు దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎవరైతే దేవుడు నిలిచి ఉన్నాడో వారు ఆయన యందు ఉన్నారు. హల్లెలూయ. మనం ఎవరి ముందు ఉన్నామంట, దేవుని యందు ఉన్నాం. దేవుని యందు ఉన్నప్పుడు మనకు ఏ విధమైన ఆపద, ఏ విధమైన ఆర్థిక పరిమిత సమస్యలు ఎంత మాత్రము రావు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నేను మీలో ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు. ఇప్పుడు మీరు లోకంలో ఎంత మాత్రం లేరు కాబట్టి మీరు దేనికి ఎంత మాత్రము భయపడకూడి. హల్లెలూయ. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు తప్పిక కలిగిన వారు ఎవరైనా ఉంటే నా యొద్దకు రండి.